హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. పత్రిక ప్రకటన అనేది డిఎస్సికి సంబంధించి విడుదలవటం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాల్లోకి వెళ్తే డిఎస్సికి మొత్తం 608,157 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఆదివారం అర్ధరాత్రితో గడువు ముగిసిందని, మొత్తం 626,791 అభ్యర్థులు పేమెంట్ చేయగా 608,157 దరఖాస్తులు అందాయని స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు కమిషనర్ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ అంటే నాన్ లాంగ్వేజ్ పోస్టులకు 112,197 మంది అభ్యర్థులు, ఎస్ఏ లాంగ్వేజెస్కు 31,807 అభ్యర్థులు, లాంగ్వేజ్ పండిట్లకు 24,330, సెకండరీ గ్రేడ్ టీచర్లకు 345,115, పీఈటీకి 13,840, మ్యూజిక్కి 641, ఆర్ట్ అండ్ డ్రాయింగ్కి 1258, క్రాఫ్ట్కి 1722, ప్రిన్సిపాల్కి 5,832, పీజీటీకి 25,775, టీజీటీకి 44,723, స్పెషల్ స్కూల్ పోస్టులకు 913 మంది అభ్యర్థులు. మొత్తంగా చూసుకుంటే 608,153 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలియచేయటం జరిగింది. అయితే అభ్యర్థులు ఈ నెల 22 నుండి 28 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, వెబ్సైట్లోకి వెళ్ళి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలియచేయటం జరిగింది. అయితే 22 నుండి 28 వరకు ఎవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే, స్కూల్ అసిస్టెంటు పీజీటీలకు 22 నుండి 28 వరకు ఫ్రెండ్స్. ఇక 24 నుండి 30 వరకు ఆప్షన్స్ నమోదు చేసుకునే వారు ఎవరంటే, టీజీటీ, అదేవిధంగా ప్రిన్సిపాల్స్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, లాంగ్వేజ్ పండిట్లు. సో వీళ్ళు 24 నుండి 30 వరకు. ఇక ఎస్జీటీలు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలియచేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక డిసెంబర్ 1 నుండి హాల్ టికెట్లు డౌన్లోడింగ్ ఉంటుందని తెలియచేశారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు నవంబర్ 1 నుండి 3 నుంచి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 5వ తేదీ నుండి, పీజీటీలు అభ్యర్థులు 9 నుంచి, టీజీటీ, ప్రిన్సిపాల్, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, లాంగ్వేజ్ పండిట్లు 17 నుంచి, ఎస్జీటీలు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ కె సంధ్యారాణి స్పష్టం చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వివరాలు, పూర్తి వివరాలు అయితే ఇది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.